కోల్బెల్ట్ ప్రాంతంలోని 6 జిల్లాల్లో రాహుల్ పర్యటించనున్నారు. పెద్దపల్లిలో జరిగే బహిరంగ సభలో కార్మిక సమస్యల పరిష్కారంపై ఆయన భరోసా కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. ఎస్ సింగరేణిలో ఈ నెల 27న జరగనున్న కార్మిక గుర్తింపు సంఘ ఎన్నికల నేపథ్యంలో రాహుల్ గాంధీ ప్రచారం నిర్వహించనున్నారు. కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐఎన్టీయూసీ మేనిఫెస్టోను మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు విడుదల చేశారు. హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో కార్యక్రమం జరిగింది. కోల్బెల్ట్ ప్రాంతంలోని 6 జిల్లాల్లో రాహుల్ పర్యటించనున్నారు. పెద్దపల్లిలో జరిగే బహిరంగ సభలో కార్మిక సమస్యలపై పరిష్కారంపై ఆయన భరోసా కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. రైట్, మొత్తంగా సింగరేణిలో ఈ నెల 27న కార్మిక గుర్తింపు సభ ఏదైతే ఉందో అంటే దానికి సంబంధించిన ఎన్నికలకు సంబంధించి ప్రచారానికి స్వయంగా రాహుల్ గాంధీ రానున్నారు. అయితే ఇప్పటికే ఏదైతే రాష్ట్రంలో విజయంతో కొంత ఉత్సాహంతో ఉన్నటువంటి కాంగ్రెస్ మళ్ళీ ఓసారి రాహుల్ గాంధీని రాష్ట్ర పర్యటనకు, అదేవిధంగా ఆ ఎన్నికలకు సంబంధించిన ప్రచారానికి ఆహ్వానిస్తున్నారు. మొత్తంగా ఇదే అంశాలకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి విక్రాంత్. సింగరేణిలో ఈ నెల 20న కార్మిక గుర్తింపు సంఘ ఎన్నికలు కూడా జరగనున్న నేపథ్యంలో రాహుల్ గాంధీని కూడా రాష్ట్రానికి ప్రచారం నిర్వహించేందుకు కూడా తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. కాంగ్రెస్ అనుబంధ సంఘమైన ఐఎన్టీయూసీ కూడా నాయకులు నిన్న మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు కూడా విడుదల చేశారు. నిన్న హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమానికి మాత్రం శ్రీధర్ బాబు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని కూడా మంత్రిని ఇటు ఐఎన్టీయూసీ నేతలు కూడా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని కూడా తీసుకురావాలని కోరిన నేపథ్యంలో కూడా శ్రీధర్ బాబు వాళ్ళకు ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. ఈ కోల్ బెల్ట్ ప్రాంతంలోని 6 జిల్లాల్లో కూడా రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. ఒక పెద్దపల్లిలో కూడా ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసుకుని కూడా ఆ బహిరంగ సభకు రాహుల్ గాంధీని తీసుకురావాలని కూడా కాంగ్రెస్ పార్టీ యోచిస్తుంది. ఇప్పటి వరకు ఈ గుర్తింపు సంఘానికి కూడా బాధ్యతలు నిర్వహించిన ఈ టీబీజీ కేసు కాల పరిమితి ముగిసి దాదాపు 4 ఏళ్ళు కావాల్సినంత కూడా ఎన్నికల నిర్వహణ కూడా కొంత అనివార్యమైంది. ఈ సింగరేణి సంస్థలో 1990 నుంచి కూడా గుర్తింపు సంఘం ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాగా ప్రతి 2 ఏళ్లకు ఒకసారి కూడా ఎన్నికల నిర్వహణ జరుగుతూ ఉంది. ఈ 1998-2000 వరకు కూడా జరిగిన ఎన్నికలకు కూడా కాలపరిమితి 2 సంవత్సరాలే ఉండేది. కానీ 2003 నుంచి కూడా తొలిసారిగా గుర్తింపు సంఘం కాలపరిమితి కూడా 4 ఏళ్లకు పెంచారు. దాంతో ఈ 2017 వరకు కూడా అదే పద్ధతిలో ఎన్నికల నిర్వహణ సాగింది. అయితే చివరిసారిగా కూడా 2017 అక్టోబర్ 5న కూడా జరిగినటువంటి ఎన్నికల్లో కూడా గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఈ కాల పరిమితి తిరిగి మళ్ళీ 2 ఏళ్లకు కూడా కుదించడం జరిగింది. కాల పరిమితి మిగడంతో కూడా ఈ ఎన్నికలు కూడా అనివార్యమైన నేపథ్యం ఉంది. ఈ అనివార్యమైన నేపథ్యంలో కూడా 2017 నుంచి కూడా ఎన్నికలు జరగని పరిస్థితి ఉంది. ఈ ఎలక్షన్స్ సాధారణ ఎన్నికలు, శాసనసభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూడా కొంత ఆలస్యమైనని చెప్పుకోవచ్చు. దాంతో భాగంగానే ఇటు ఎన్నికలు జరిగితే ఒకవేళ ఇటు అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలకు కూడా నష్టం చేకూరుతుందనే ఉద్దేశంతో కూడా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎన్నికలను కొంత వాయిదా వేసిన నేపథ్యంలో కూడా తిరిగి ఈ నెల 20న మాత్రం ఇటు సింగరేణికి సంబంధించిన ఎన్నికలు మాత్రం నిర్వహించబోతోంది. దానికి సంబంధించే నిన్న ఐఎన్టీయూసీ అధికారులు కూడా మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో కూడా భేటీ అయ్యారు. ఈ భేటీలో కూడా శ్రీధర్ బాబును ఖచ్చితంగా రాహుల్ గాంధీని తీసుకురావాలనే అంశాన్ని మాత్రం ముందు పెట్టడంతో శ్రీధర్ బాబు కూడా ఏఐసీసీ నేతలతో కూడా ఇప్పటికే మాట్లాడడం జరిగింది. రాహుల్ గాంధీకి మాత్రం ఏ రోజు వస్తారో సమయం తీసుకొని ఇటు కరీంనగర్ సంబంధించి పెద్దపల్లి లో కూడా ఒక భారీ బహిరంగ సభకు మాత్రం ఏర్పాట్లు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.